వెల్కమ్ టు ఆర్ఎస్ అగ్రోటెక్. మరి కొండ్రపాడు ఈ యొక్క పెనవరం నియోజకవర్గంలో చూసినట్లయితే ఇది శేఖర్ స్ప్రేయింగ్ మెథడ్ భాగంగా నానో టెక్నాలజీలో విధానంతో ఈ యొక్క ఇక్కడ 30 సెంట్లు ఎన్నుకోవడం జరిగింది. బీబీటీ సన్నాల్ని ఎంచుకోవడం జరిగింది. కేవలం 5 కేజీస్ వాటర్ సాల్యుబుల్స్ ఫెర్టిలైజర్స్తో ఆర్ఎస్ అగ్రోటెక్ సంస్థ వారు ఆర్గానిక్ యొక్క ప్రొడక్ట్స్ మిక్స్ చేసి ఈ యొక్క 5 కేజీస్తో ఈ పంట మొత్తాన్ని పండించారు. చూసినట్లయితే ఇది లాస్ట్ స్ప్రేయింగ్ ప్రకారంగా ఈ మెడవిరిపి కూడా స్ప్రే చేస్తున్నటువంటి దృశ్యం. ఈ యొక్క పొరుగుమాటి జయరాజు గారి పొలంలో చూసినట్లయితే సన్నాలు బీపీటీ సన్నాలు, ఇవి కంకులు కూడా బాగా వచ్చాయి. ఈ యొక్క గొలుసు కట్టు కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. చూద్దాం, మరి కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. ఇది అనేది చూసినట్లయితే ఇక్కడ పై వ్యూ పక్కన చూసినట్లయితే పైన చూడండి, ఇది పంట కూడా బాగా వచ్చిందని చెప్తున్నారు బీపీటీ సన్నాలు. మరి పక్క పొలం చూసినట్లయితే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది పొనుగుమాటి బాబీ గారిది. పక్క పొలం డిఫరెన్స్ కనపడుతుంది గ్రీనిష్కి దానికి. చూడండి స్ప్రేయింగ్ చేసినటువంటి దృశ్యం, లాస్ట్ స్ప్రేయింగ్ మెత్. చూద్దాం పంట దిగుబడి ఏ స్థాయిలో వస్తుందన్నది మరొక 20 రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్స్ టు ఆర్ఎస్ అగ్రోటెక్.